తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు ఎక్కడైనా కూడా వారసత్వం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ఒక్కరు వస్తే చాలు అంతా అక్కడే కనిపిస్తున్నారు ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది తాజాగా స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు ఈయన నాలుగేళ్ల కింద శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన నిర్మల కాన్వెంట్లో నటించాడు ఇప్పుడు సోలో హీరోగా పరిచయం అవుతున్నాడు అయితే ఇది పూర్తి సినిమానా లేకపోతే ఓ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడా అనేది మాత్రం తెలియదు కానీ తాజాగా యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న బోయపాటి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ఈ వార్తతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా షేక్ అవుతోంది ఎందుకంటే ఎంట్రీ ఇవ్వడంతో బాలయ్య సినిమాలో యాంకర్ సుమ కనకాల కొడుకుకి అవకాశం దక్కింది అంటే అది మామూలు విషయం కాదు అయితే బాలయ్య బోయపాటి సినిమాలో ఓ యంగ్ పాత్ర ఉందట అది కూడా ఒక ఎమ్మెల్యే పాత్ర అని సమాచారం కొంత నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయట ఈ పాత్రకి ఇప్పటికే ఈ పాత్ర కోసం ఎంతోమంది నటీనటులను సంప్రదించడం జరిగింది కానీ ఇటీవలే ఓ యంగ్ పాత్ర కోసం యాంకర్ సుమ కనకాల కొడుకుని బోయపాటి సంప్రదించారని బాలయ్య సినిమాలో రోషన్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్ ఫిలిం నగర్లో గాసిపులు వినిపిస్తున్నాయి మరి ఇదే వార్త కనుక నిజమైతే ఇటు రోషన్కి బాలయ్య సినిమాలో మంచి ఛాన్స్ దొరికినట్లే అంటున్నారు అభిమానులు మరి చూద్దాం ఈ వార్త కనుక నిజమైతే నందమూరి అభిమానులకు పండగ ఇక